ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు లోక్సభ పోరు ఆసక్తికరంగా జరిగినట్లు తెలుస్తోంది రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఘోర పరాజయం చవిచూసిన కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని బీసీ వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్కు వైసీపీ అభ్యర్థిగా నిలిపింది టీడీపీ బలం కోట్ల నేపథ్యం చూస్తే పైకి ఏకపక్ష పోరుగా కనిపిస్తున్నా గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే హోరాహోరీ పోరు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో బీసీలో అత్యధికంగా ఉంటారు కర్నూలు లోక్సభ నుంచి కోట్ల కుటుంబం పదిసార్లు విజయం సాధించింది అయితే ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి జిల్లాలో కేఈ కోట్ల కుటుంబాల మధ్య అరవై ఐదు ఏళ్లకు పైగా రాజకీయ వైరం ఉంది ఇరు కుటుంబాల మధ్య పొసికేది కాదు కానీ ఎన్నికల ముందు ఆ రెండు కుటుంబాలను చంద్రబాబు ఒక్కటి చేశారు ఒకే తాటిపైకి తీసుకురాగలిగారు ప్రచారంలో ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతూ ఒకే వాహనంలో కలిసిమెలిసి తిరుగుతూ గెలుపు కోసం కసరత్తులు చేశారు కర్నూలు జిల్లా రాజకీయంలో ఇది కీలక మలుపు అని అక్కడి ప్రజలు భావించారు ఇక లోక్సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్న వాల్మీకులు చేనేతలు యాదవులు తమవేపేనని టీడీపీ ముస్లిం మైనారిటీలు ఎస్సీలు రెడ్లలో ఎక్కువ ఓట్లు తమకేనని వైసీపీ అంచనా వేసుకున్నాయి ప్రాజెక్టులు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున నేతల చేరికలు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి బరిలో ఉన్న కర్నూలు లోక్సభ స్థానంలో టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తుంది వీటికి తోడు సుదీర్ఘ రాజకీయ అనుభవం రాజకీయ కుటుంబ నేపథ్యం దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న కేఈ కుటుంబంతో సఖ్యత అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు కొంతవరకు బలంగా ఉండటం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అలాగే ఎన్నికల ముందు కొన్ని నీటి ప్రాజెక్టుల మంజూరు లాంటివన్నీ కోట్లకు అనుకూలమయ్యాయని టీడీపీ గెలుపు లెక్కలు వేసుకుంటుంది అలాగే బలమైన నేతలందరూ టీడీపీలో చేరడం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులందరూ కోట్లకు సహకరిస్తుండడం కలిసి వస్తున్నాయని ఆ పార్టీ ధీమాగా ఉంది మరోవైపు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్కు వైద్యుడిగా జిల్లాలో మంచి పేరు గుర్తింపు ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ గెలవడం ఆయనకు కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు దీనికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున గెలిచి అనంతరం టీడీపీలో చేరిన రేణుక ఎన్నికల ముందు తిరిగి సొంత కూటికి చేరుకోవడం కూడా వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశమే అయితే సంజీవ్ కుమార్కు ప్రతికూలతలు కూడా కనిపించాయి రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం వైసీపీలోనూ ఎవరికి తెలియకపోవడం టికెట్ రాని వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉండడం ఆయనకు సెట్ బ్యాక్ అవుతుందని మొదట్లో వార్తలు వచ్చాయి అయితే పోలింగ్ నాటికి అన్ని సద్దుమనగడంతో వైసీపీ గెలుపుపై ధీమాగా ఉంది అయితే ఈ సెగ్మెంట్ వైసీపీకి కంచుకోట కావడం అభ్యర్థితో సంబంధం లేకుండా ఆ పార్టీకి ఓట్లు వేస్తారన్న అంచనాలు వైసీపీలో ఉన్నాయి మొత్తంగా కోట్ల అనుభవం వైసీపీ ఓటు బ్యాంకు మధ్య జరిగిన పోరులో ఇద్దరికీ అవకాశాలు కనిపిస్తున్నాయి విజయం ఎవరిని వరిస్తుంది అనేది వచ్చే నెల ఇరవై మూడు వరకు వేచి చూడాల్సిందే హలో మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా యోయో యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి